అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ మన ఛానల్లో కరివేపాకు కారం ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ఇడ్లీలోకి, దోశల్లోకి, పునుగుల్లోకి, ఎందులోకైనా సరే, వేడి వేడి అన్నంలోకైనా సరే చాలా బాగుంటుంది. ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా ప్యాన్ పెట్టేసేద్దాం. స్టవ్ వెలిగించేసి ప్యాన్ పెట్టేసేయండి. ప్యాన్లో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసేసి బాగా కడిగి ఆరపెట్టుకున్న కరివేపాకు అండి. ఒక పెద్ద కప్ అంత తీసుకున్నాను నేను. బాగా కడిగి ఆరపెట్టుకోవాలి. ఒక గుడ్డ మీద వేసేసి ఆరపెట్టేసుకొని, వాటర్ లేకుండా ఆరపెట్టుకొని ఆ కరివేపాకుని మనం ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్లో వేసేసి క్రిస్పీగా వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. దీనికి ఒక 3 మినిట్స్ టైం పట్టిద్దండి. ఇలా క్రిస్పీగా రావాలి. క్రిస్పీగా వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకొని పక్కన పెట్టేసుకోండి. చూశారు కదా, ఇలా ఫ్రై అవ్వాలి. ఓకే అండి, అది పక్కన పెట్టేసుకొని మళ్ళీ అదే ప్యాన్ తీసేసుకొని మళ్ళీ స్టవ్ వెలిగించేసేద్దాం. మళ్ళీ ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసేద్దాం. ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ అండి. ఇప్పుడు మనం వేయబోతున్నాం ఒక్కొక్కటి. చూశారు కదా, ఇప్పుడు ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసేసి ఆయిల్ కాగిన తర్వాత ముందుగా పచ్చిపప్పు, పచ్చిశనగపప్పు, తర్వాత మినపగుళ్ళు. మినపప్పు ఉంటుంది కదా, అదైనా వేసుకోవచ్చు. మినపప్పు కూడా వేసేసి దోరగా వేయించండి. చూసారు కదండి, వేసేసాను. దోరగా వేయించేసేసేయండి. వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే ఉంటుంది, చాలా బాగుంటుంది అన్నమాట. ఓకే అండి, ఇవి 2 వేగిపోయిన తర్వాత ధనియాలు, ఒక 3 టేబుల్ స్పూన్స్ ధనియాలు తీసుకున్నాను. 3 టేబుల్ స్పూన్స్ ధనియాలు వేసేసేయండి. ధనియాలు కూడా ఫ్రై అవ్వాలండి. ధనియాలు కూడా ఫ్రై చేయండి ఒక 2 మినిట్స్. అలా ఫ్రై అయిపోయింది, చూసారు కదా, ఫ్రై అయిపోయింది. ఫ్రై అయిపోయిన తర్వాత నేను ఒక 25 దాకా ఎండుమిర్చి తీసుకోండి. 20 నుంచి 25 దాకా ఎండుమిర్చి తీసుకొని అది కూడా ఫ్రై చేసేయండి. ఫ్రై చేసేసిన తర్వాత ఓకే అండి, కొంచెం ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆపేసేయండి. స్టవ్ ఆపేసి ఇప్పుడు దీంట్లో జీలకర్ర, వెల్లుల్లి, జీలకర్ర, చింతపండు. ఆ వేడికే ఇవన్నీ మగ్గిపోతాయండి. స్టవ్ ఆఫ్ చేసి వేసేసేయండి, లేకపోతే మాడిపోతాయి, మాడు వాసన వచ్చేసిద్ది. ఆ వేడికే ఇవన్నీ మగ్గిపోతాయి. ఇవన్నీ చల్లారిన తర్వాత ఫ్యాన్ కింద పెట్టుకొని చల్లార్చుకోండి. కరివేపాకుని మిక్సీలో వేసేసాను కదా, ఇప్పుడు ఈ దినుసులు మనం వేయించి పెట్టుకున్న దినుసులన్నీ మిక్సీలో వేసేసుకొని కొంచెం పసుపు, అలాగే కొంచెం సాల్ట్, పెద్ద స్పూన్ అయితే 1 స్పూన్ పసుపు సరిపోతుందండి. నేను 2 స్పూన్స్ వేసాను చిన్నది అని చెప్పి. కొంచెం సాల్ట్ వేసేసి గ్రైండ్ చేసేసుకోండి. గ్రైండ్ చేసుకున్న తర్వాత మన కారం రెడీ అయిపోయింది. ఎంత మంచి స్మెల్ వస్తుందంటే చాలా బాగుంది. అందరూ ట్రై చేయండి, దేంట్లోకైనా సరే చాలా బాగుంటుంది. నాకైతే చాలా చాలా నచ్చేసింది. చూసారు కదండి ఎంత బాగుందో. అందరూ ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.